నమస్కారం. సుమధుర స్వరాభిషేకానికి సుమ స్వాగతం పలుకుతోంది. సుమ ఈ కార్యక్రమం చేస్తుంది కాబట్టి ఇది సుమధుర స్వరాభిషేకం అయ్యింది అని మీరు అనుకుంటున్నారా? కాదు, ముమ్మాటికి కానే కాదు. ఇందులో సుమధుర గీతాలు ఉన్నాయి కాబట్టే ఇది సుమధుర స్వరాభిషేకం అయింది. మరి అటువంటి కొన్ని గీతాలు చూద్దామా? శంకర నాద శరీరా పరా వేద విహార జీవేశ్వరా శంకరా నాద శరీరా పరా వేద విహార జీవేశ్వరా శంకరా విచక్షణ ధ్యాన విలక్షణ రాగమే యోగమణి ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమణి మౌన విచక్షణ ధ్యాన విలక్షణ రాగమే యోగమణి చేసిన వాడను నీ వాడను నేనైతే నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే దిక్కరింద్రజిత హిమగిరీంద్రసిత కందరా నీలకందరా శుత్రులెరుగ నీ రుద్ర వీణ నిర్నిద్ర గానమిది అవధరించరా విని ధరించరా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు పరవశాన శిరసు గంగా ధరకు జారిన శివగంగా పరవశాన శిరసు గంగా ధరకు జారిన శివగంగ నాగానల హరి నువ్వు మునుగంగా ఆనంద వృష్టినే తడవంగా శంకరా నాద శరీరా పదా వేద విహారా జీవేశ్వరా శంకరా శంకరా శంకరా. దర్శకులు శ్రీ ఏ కోదండరామిరెడ్డి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, లయరాజు ఇళయరాజా గారు, నవల రచయిత
మన యండమూరి వీరేంద్రనాథ్ గారు. ఈ నలుగురి హిట్ కాంబినేషన్లో రూపొందించిన చిత్రం రాక్షసుడు. పేరు రాక్షసుడే అయినా సినిమాలోని పాటలన్నీ కూడాను రసమయ గీతాలే. ముఖ్యంగా బాలుగారు, జానకమ్మ గారు ఆలపించినటువంటి ఈ పాట అయితే అందులో హైలైట్. ఆ పాటతో మన ముందుకొస్తున్నారు మనో గారు, శైలజ గారు. లంగావోణి నేటితో రద్దయిపోని అని వినగానే బాబోయ్, ఎవర్రా సారీ పాట?
అనుకున్న వెంటనే సింగారాన్ని చీరతో సిద్ధం కానీ అని విన్న తర్వాత, అమ్మయ్య ఇది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాట అని తృప్తి చెందుతారు. వర్షం చిత్రం కోసం దేవిశ్రీప్రసాద్ గారి స్వరకల్పనలో అప్పుడు టిప్పు గారే పాడారు, ఇప్పుడు కూడా వారే పాడడానికి వేదిక మీదకొస్తున్నారు. వారితో పాటు సురభి శ్రావణి. భారతీరాజా గారి తొలి చిత్రం 16 వయదనిలే. ఆ చిత్రానికి ఇళయరాజా గారు స్వరాలను అందించారు. ఆ చిత్రంలో అద్భుతమైన గీతాన్ని ఆలపించిన జానకమ్మ గారు ఆ పాటకి గాను జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఆ చిత్రాన్ని 16 ఏళ్ల వయసు పేరుతో రాఘవేంద్రరావు గారు తెలుగులో రీమేక్ చేసినప్పుడు తనకిష్టమైన స్వరకర్త చక్రవర్తి గారికి సంగీత బాధ్యతలను అప్పచెప్పారు. మిగిలిన పాటల స్వరకల్పనలో స్వేచ్ఛనిచ్చిన జానకమ్మ గారు పాడినటువంటి ఒక పాట విషయంలో మాత్రం చక్రవర్తి గారు చేతులు కట్టిపడేసి తమిళంలోని ట్యూన్ని వేటూరి గారి చేత పాట రాయించారంట. ఆ పాట ఏంటో ఈసరికి మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఆ అద్భుతమైన పాటని మనకు వినిపించడానికి వేదిక మీదకు ఆహ్వానించేస్తున్నాము సుమంగళి. City.
ప్రకటనల స్వరకల్పనలో పరిమళించినటువంటి ప్రతిభతో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టిన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ సందీప్ చౌత. ఆయన స్వరపరిచిన ఆణిముత్యాల లాంటి పాటల్లో అగ్రతాంబూలం అందుకున్న పాట అన్నపూర్ణ స్టూడియోస్ వారి ప్రేమ కథ చిత్రంలోని దేవుడు కరుణస్తాడని అనే పాట. సందీప్ చౌత మధుర స్వరాలకి సిరివెన్నెల గారు అందమైనటువంటి సాహిత్యంతో జీవం పోశారు. శాస్త్రి గారు రాసినట్టు పదే పదే పాడాలని పెదవులు పలవరించే పాట. రాజేష్ గారు, అనురాధ శ్రీరామ్ గారు పాడినటువంటి పాటని పాడడానికి వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము శ్రీ పార్థసారథి గారిని అండ్ అనురాధ శ్రీరామ్ గారిని. దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మని
ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో, మనసున మనసై బంధం వేసే ఉన్నదో. దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటి ఉంటుందని అంతా అంటుంటే నమ్మలేదు నేను నీడకు చేరే వరకు. అర్థమే తెలియదు ఇన్నాళ్ళ వరకు. స్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. శ్రీ కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో దుక్కిపాటి వారు నిర్మించినటువంటి చక్కటి ప్రేమ కథా చిత్రం ప్రేమలేఖలు. ఎన్నో ప్రముఖ సంస్థలకి సంగీతాన్ని సమకూర్చినటువంటి మెలోడీ కింగ్ సత్యం గారు మొదటిసారిగా అన్నపూర్ణ సంస్థకి ఈ సినిమా ద్వారా మ్యూజిక్ని అందించారు. ఇందులో అన్ని పాటలు మాధుర్య భరితాలే. ఆ పాటల్లో ఒకటి సుశీలమ్మ గారు వాణిజయరామ్ గారు కలిసి పాడిన శ్రీశ్రీ గారి పాట. ఆ పాటని వినిపించడానికి శ్రీమతి వాణిజయరామ్ గారిని అలాగే వర్ధమాన గాయని హరిణిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము.
ఎస్ఏ రాజకుమార్ గారు మాధుర్యానికి పెద్దపీట వేస్తారన్న సంగతి మనకు తెలిసిందే. మాధుర్యం అంటే కేర్ ఆఫ్ అడ్రస్ వారే. అయితే అడపాదడపా కొన్ని ఫాస్ట్ బీట్ సాంగ్స్ చేసినా అవి కూడా ఆబాల గోపాలాన్ని అలరించినటువంటి పాటలే. అలాంటి పాటల్లో పెళ్లి సినిమాలోని పాట ఒకటి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అందించినటువంటి సాహిత్యం కూడా అంతే గొప్పగా ఉంటుంది. ఎక్కడ బారాతున్నా అంటే పెళ్ళి గోల ఉన్నా ఈ పాట తప్పకుండా వినిపిస్తుంది. ముఖ్యంగా మనో అండ్ బృందం పాడినటువంటి ఆ పాట అద్భుతం. ఆ పాటని వినిపించడానికి మనో గారు బారాత్తో సిద్ధంగా ఉన్నారు, మనం ఆహ్వానిద్దాం. తయారుదున్నది పారిబా అలాంటి ముచ్చట మరల ఇచ్చట రెడీగా పొందిన పారిబా రుకు 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 మిణి హోయ్ రుకు 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 మిణి రమణి సుగుణమణి నిర్మాతగా ఆయన శ్రీమతి మన సుహాసిని గారు రూపొందించిన చిత్రం ఇంద్ర.
కులతత్వాన్ని నిరూపిస్తూ సాగినటువంటి ఈ చిత్రం కథకి రెహమాన్ గారి సంగీతం ఎంతో సపోర్ట్నిచ్చింది. ముఖ్యంగా హరిణి గళ్ళ నుంచి జాలువారిన సిలివెన్నెల గారి లాలిపాట ఇందిరనే కాదు అందరినీ అలరించింది. అదే పాటతో ఇప్పుడు మనందరినీ అలరించబోతున్నారు హరిణి. మనం వాణి జయరామ్ గారి నోట ఘర్షణ సినిమాలోని ఒక అందమైన బృందావన గీతం. ఆహా, అది నేను స్కూల్లో చదివేటువంటి రోజులు. చిత్రలహరి కార్యక్రమం కోసం మేమందరం శుక్రవారం అయితే ఎదురు చూసేటువంటి రోజులు. ముఖ్యంగా ఈ పాట కోసమే ఎదురు చూసే రోజులు. మంచి వెస్టర్న్ సాంగ్కి ఒక క్లాసికల్ టచ్ని కూడా యాడ్ చేశారు ఇళయరాజా గారు. ఇక రాజశ్రీ గారి పదవిన్యాసం గురించి చెప్పనే అక్కర్లేదు. అందులోనూ వాణమ్మ గారి పాట. ఆ పాట మరోసారి విందామా? బృందావనంలోకి వెళ్ళిపోదామా? ఒక బృందావనం సో
శ్రీ భారతీ రాజా గారు తను అందించేటువంటి రొటీన్ చిత్రాలకి భిన్నంగా తీసినటువంటి చిత్రం సైకో థ్రిల్లర్, అదే ఎర్ర గులాబీలు. ఈ సినిమా తమిళ తెలుగు భాషల్లోనే కాకుండా జాపనీస్, రష్యన్ భాషల్లో కూడా సంచలన విజయాలని సాధించాయి. ముఖ్యంగా ఇళయరాజా గారి మ్యూజిక్, అలాగే రాజశ్రీ గారి సాహిత్యం మనం మర్చిపోలేనివి. ఇందులో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకమ్మ గారు పాడినటువంటి ఒక యుగల గీతాన్ని ఇప్పుడు మనకు వినిపించబోతున్నారు మను గారు అండ్ ఉష గారు. విరహం జత కలిసే మధురం తలపే నీ పిలుపే ఎదలు తొలి వలపే. I'm
మధురం తలపే నీ పిలుపు అనంతమైన సినీ సంగీత సాగరంలో ఉవ్వెత్తున లేచిందో స్వర తరంగం. ఎగిసిపడ్డ క్షణంలో ఆ కెరటం కూడా ఊహించి ఉండదేమో తను అంబరాన్ని తాకుతుందని. ఊహించని ఊహే నిజమైంది. ఆ నిజమే దిలీప్, ఏఆర్ రెహమాన్ అయింది. మణులను రత్నాల్ని అన్వేషించే మణిరత్నం దృష్టిలో పడిన రెహమాన్ ప్రతిభ తొలి చిత్రం రోజాతోనే పరిమళించింది, జాతీయ పురస్కారాన్ని అందుకుంది. ఆ చిత్రంలో రాజశ్రీ గారు రాయగా బాలుగారు పాడినటువంటి ఆ టైటిల్ సాంగ్ విందామా? శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని మరోసారి సగౌరవంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. రోజవి నాలో ఉన్నవి నిన్నే తలిచేనే, నా చెలి రోజవి నాలో ఉన్నవి నిన్నే తలిచేనే, కళ్ళల్లో నీవి కన్నీట నీవి కనుమూస్తే నీవి తెదలో నిండేవి, కనిపించవు అందించవు తోడు నా చెలి రోజవి నాలో ఉన్నవి నిన్నే కలిచేనే. అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం, మేఘాలు సాగితే మోహకథలు జ్ఞాపకం, మనసు లేకపోతే మనిషి ఎందుకంట, నీవు లేకపోతే
బతుకు దండ గంట కనిపించవు అందించవు తోడు నా చెలి రోజవి నాలో ఉన్నవి నిన్నే కలిచే నేనే కళ్ళల్లో నీవి కన్నీట నీవి కనుమూస్తే నీవి ఎదలో నిండేవి కనిపించవు అందించవు ఎంత లేదు చల్లగాలి ఆగిపో మమత దూరమాయని చందమామ రాలిపో కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో తోడు లేదు గగనమా చుక్కలాగా రాలిపో మనసులోని మాట ఆలకించలేవా వీడిపోని నీడే నిన్ను చేరనివా కనిపించవు అందించవు తోడు నా చెలి రోజవి నాలో ఉన్నవి నిన్నే కలిచే నా చెలి రోజవి నాలో ఉన్నవి నిన్నే కలిచే కనిపించవు అందించవు రోజా పువ్వు ఇప్పటికే కాదు ఎప్పటికీ వాడిపోదు. అంత అందమైన రోజాని మనకు అందించినటువంటి ఏఆర్ రెహమాన్ గారికి ఒకసారి గట్టిగా మనందరం కరతాళ ధ్వనులతో విఆర్ ఆల్ ప్రౌడ్ దట్ హీఈస్ అన్ ఇండియన్. సో సార్, ఈ సినిమాలోని పాటలు అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఈ పాట అయితే ఎస్పెషలీ పాటలన్నింటిలో కల్లా శిఖరంలాగా వినిపిస్తుంది అనిపిస్తుంది మాకు. ఈ పాట రికార్డింగ్ అప్పుడుని ఏదైనా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మాతో. దేర్ వాజ్ నో ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా ఇది ఆయనకు నేను పాడిన ఫస్ట్ సాంగ్. ఓసే సినిమాలో ఇది ఫస్ట్ టైం రికార్డ్ చేసాడో లేదో నాకు తెలియదు, కానీ నేను రెహమాన్కు పాడిన మొట్టమొదటి పాట. ఫస్ట్ వెళ్ళగానే ఆల్రెడీ ట్రాక్ తీసేశారు, సుజాత గారు కూడా పాడేశారు. వెన్ హీ ప్లేడ్ ది ట్రాక్ ది ఎంటైర్ సౌండింగ్ వాజ్ డిఫరెంట్. మామూలుగా అంతవరకు చాలామందితో పనిచేసిన తర్వాత రెహమాన్ ఎలా చేస్తాడు అన్న ఒక లోపల విల్ హీ బి డిఫరెంట్ ఆర్, ఎందుకంటే తను అందరు మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పనిచేశాడు, లేకపోతే వాళ్ళలో అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం తీసుకుని ఏదైనా చేస్తాడా అని. బట్ చాలా వైవిధ్యంగా ఉంది. ఇదే కాకుండా అప్పుడు ఇంత టెక్నాలజికల్ పెద్ద విప్లవం జరగలేదన్నమాట. సాంకేతికంగా ఒక చిన్న మిక్సర్, చాలా సాదా సీదా మిక్సర్తో అతను ఒక చిన్న గది వాళ్ళ ఇంట్లోనే, దాంట్లో ఒక చిన్న వాయిస్ రూమ్, దాంట్లోనే రికార్డ్ చేశాడు. బట్ ట్రాక్ ప్లే చేయగానే వినగానే దట్ ఎంటైర్ సౌండింగ్ వాజ్ వెరీ డిఫరెంట్. అతని ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఇవే నాకు అనిపించింది అనమాట. ఇతను చాలా ఒక కసితో వస్తున్నాడు చాలా దూరం. ఇది కనుక అతను కంటిన్యూ చేస్తే ఈ పద్ధతి, అతని ప్రయాణం చాలా దూరం చాలా విజయవంతంగా జరుగుతుందని ఒక నమ్మకం కలిగింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ హరిణి, అండ్ థ్యాంక్ యూ సార్. పదకవిత పితామహుడైన అన్నమయ్యకైనా అనురాగాలు ఉంటాయి, అనుబంధాలు ఉంటాయి, మనసు ఉంటుంది, ఆ మనసులో మరులుంటాయి, ఆ మరులకి ఊపిరిపోసే అందమైన మరదలుంటారు. ఇది దర్శకేంద్రుడు శ్రీ కె రాఘవేంద్రరావు గారి అందమైన ఆలోచన. ఆ ఆలోచనలో నుంచే పుట్టింది ఆ బావా మరదళ్ళ
అద్భుతమైన గీతం. కీరవాణి గారి స్వరానికి వేటూరు గారు అందించిన సాహిత్యం నిజంగా అద్భుతం, శృంగార భరితం. అన్నమయ్య చిత్రం కోసం బాలుగారు, సుజాత గారు, అలాగే అనురాధ శ్రీరామ్ గారు ఆలపించిన ఆ ప్రణయ గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు వెరీ ఫెంటాస్టిక్ అండ్ ఫేమస్ సింగర్, ఎన్నో భాషల్లో ఎన్నో వేల పాటలు పాడినటువంటి అనురాధ శ్రీరామ్ గారు అండ్ మను గారు. సొగసులు
కృష్ణవంశీ గారికి సిరివెన్నెల గారి సాహిత్యం అంటే ప్రాణం, పిచ్చి. ఎంత పిచ్చి అంటే ఆయన రాసినటువంటి ఒక పాట కోసం చక్రం అనే సినిమాని తీసేటంత పిచ్చి. అలాగే సిరివెన్నెల గారికి కూడా కృష్ణవంశీ గారి సినిమాలోని పాటలంటే మరీ మనసు పెట్టి రాస్తారు. వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్స్లో ఒక హిట్ సాంగ్ వర్ధమాన గాయని కల్పనని వరించింది. ఖడ్గం చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో వచ్చినటువంటి ఆ పాటని పాడడానికి వేదిక మీదకి వచ్చేస్తున్నారు కల్పన. ఒప్పుకోలేరా, అనుభవించే తెలియదంటే తప్పు అంటారా, మనసు చెప్పింది
సినిమాలో అనుభవం కాదు, సినిమా పట్ల అవగాహన మంచి పట్టున్నట్టయితే అద్భుతమైన దర్శకులు అవుతారు అని నిరూపించుకున్న డైరెక్టర్ శ్రీ రామ్ గోపాల్ వర్మ గారు. అన్నపూర్ణ సంస్థ ఏమిటి, నాగార్జున గారు హీరో ఏమిటి, ఇళయరాజా గారి సంగీతం ఏమిటి, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గేయరచన ఏమిటి, ఇంతమంది హేమాహేమీలతో ఒక బచ్చా సృష్టించిన అద్భుతమే శివ. శివ చిత్రం కోసం బాలుగారు, శైలజమ్మ గారు పాడినటువంటి ఆ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గీతాన్ని ఆలపించడానికి ఎస్పి చరణ్ గారు, అలాగే మన మనువు గారు అండ్ శైలజమ్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చెప్పరా హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్ట్ రా? బాటనీ క్లాస్ అంటే బోరు బోరు, హిస్టరీ రెస్ట్ కన్నా రెస్ట్ మేలు, మాటలు ఫైటలున్న ఫిల్మ్ చూడు, బ్రేకులు డిస్కోలో చూపుతారు. దూవినే కోడి జుట్టు నవ్వెనే ఏడ్చినట్టు ఎవ్వరే కొత్త నవాబు, కన్నినే చూడనట్టు కన్నులే తేలబెట్టు ఎవ్వరీ వింత గరీబు, జోరుగా వచ్చాడే జేమ్స్ బాండు, గీరగా వేస్తాడే హీల సౌండు, నీడలా వెంటాడే జీడి బ్రాండు, రోజులే చూస్తుంటే ఒళ్ళు మండు. ఏంటది తాళం మిస్ అయింది మళ్ళబాడు, మార్చినే తలుచుకుంటే ముచ్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా. కొండలా కోర్సు ఉంది ఎంతకీ తగ్గనంది ఎందిరో ఇంత గొడవ, ఎందుకే హైరాన వెళ్ళిన వెళ్ళరా సులువైన దారిలోన, ఉందిగా సెప్టెంబర్ మార్చిపోయిన వాయిదా పద్ధతి ఉంది దేనికైనా. జగడ 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 జామ్, జగడ 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 జామ్, జగడ 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 జామ్, జగడ 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 జామ్. మార్కులిచ్చు మ్యాథ్స్ లో ధ్యాస ఉంచు కొద్దిగా ఒళ్ళు ఉంచరావురే, తందనా తందన తందనా తందన తందనా తందన నన్నా, గ్రాఫు పై ఉన్న శ్రద్ధ గ్రాఫు పై పెట్టు కాస్త ఫస్ట్ ర్యాంక్ పొందవచ్చు రోయ్, తందనా తందన తందనా తందన తందనా తందన నన్నా. అరే సార్ మాఫ్ కీజియే, లెక్కలు లెక్కలు తెల్వలోళ్ళు లగ్గుతోటి లచ్చలైన మునిగిపోతారు, కుస్తలు కుస్తీలు పట్టేటోళ్ళు సర్కరీ క్లర్కులయ్యి మురిగిపోయాయి.
తెలుగులో వచ్చినటువంటి ఆటోగ్రాఫ్ సినిమా ఆధారంగా ఎస్ గోపాల్ రెడ్డి గారు తెలుగులో తీసినటువంటి సినిమా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. అందులో ఒక అద్భుతమైనటువంటి సాంగ్ చంద్రబోస్ గారు రాశారు, అది హైట్స్ ఆఫ్ ఆప్టిమిజం అని చెప్పొచ్చు. సన్నివేశం మాత్రం తమిళ నుంచి తీసుకున్నదే కానీ ఒరిజినల్ సంగీతం అంతా కీరవాణి గారిదే, అలాగే ప్యూర్లీ సాహిత్యం చంద్రబోస్ గారిదే. హైదరాబాద్లోని దిల్షుక్ నగర్లో ఒక బ్లైండ్ స్కూల్ ప్రతిరోజు పొద్దున్నే దీన్ని ప్రార్థనా గీతంగా పాడుతుందంట. సమాజాన్ని ఇంతగా ప్రభావితం చేసినటువంటి ఈ పాట, చంద్రబోస్ గారు రాసిన సాంగ్, కీరవాణి గారు కంపోజ్ చేసిన సాంగ్, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చిత్రగారు పాడితేనే అందం. మరి ఆ పాటని పాడడానికి చిత్రగారిని సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటి గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటి కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటి గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటి కొత్త చిగురు కనిపిస్తుంది.
చేతలకి ఆది నువ్వు కావాలి మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఎదగమని అర్థముందుంది అపజయాలు కలిగిన చోటి గెలుపు పిలుపుని తెస్తుంది ఆకులన్నీ రాలిన చోటి కొత్త చిగురు విశ్వనాథన్ గారిని లలిత సంగీత చక్రవర్తిగా అందరూ గౌరవించడానికి కారణం కేవలం సినిమా సంగీతం మాత్రమే కాదు. మద్రాసు ఆకాశవాణి కేంద్రానికి ఆయన అందించిన మధురమైన బాణీలు అన్నీ ఇన్ని అని కాదు. శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ గారి ప్రతిభ ఎంత గొప్పదంటే గాన సుధాకరుడు డాక్టర్ మంగళంపల్లి వారు కూడా ఆయన అభిమానే. ఆ అభిమానంతోనే గుప్పెడు మనసు చిత్రం కోసం శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ గారు అడిగిందే తడవుగా పాటను పాడారు శ్రీ బాలమురళీకృష్ణ గారు. కొన్ని వేల పాటలకి స్వరకల్పన చేసిన విశ్వనాథన్ గారికి కూడా ఈ ఆత్రేయ గీతం అంటే ప్రాణమే. వేణునాదానికి వీణారావానికి పుట్టిన సునాదం సుస్వర వేదం ఈ బాలుడు. అన్నప్రాసన్ నాడే అన్ని మేళకర్త రాగాల్ని ఆరగించిన అమృత కంఠుడు ఈ కృష్ణుడు. గాయక శిఖామణి, శాస్త్రీయ సంగీత కళానిధి, గాన సుధాకరుడు, పద్మ విభూషణుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తుంది ఈ స్వరాభిషేకం వేడి. నీ భాష ఓ మూగ మనస మౌనమే నీ భాష ఓ మూగ మనస తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు కలలు కాగానే కన్నీరవుతావు మౌనమే నీ భాష ఓ మూగ మనస ఓ మూగ మనస నీవు చింతల చెలి నీవు చీకటి గుహ నీవు చింతల చెలి నీవు నాటక రంగా నీవే మనస తెగిన పతంగా నీవే ఎందుకు వల చేవో ఎందుకు వెరచేవో ఎందుకు రగిలే భాషవో మూగ మనస ఓ మూగ మనస కోర్కెల సెల నీవు ఫల నీవు కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు కుహల ఉయ్యాలవే మనస మాయల తెయ్యానివే లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు, ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు. మౌనమే నీ భాష ఓ మూగ మనస, తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, కలలు కాగానే కన్నీరవుతావు. మౌనమే నీ భాష ఓ మూగ మనస, ఓ మూగ మనస. చిత్రాల్లోని పాటల్లో మంచి సాహిత్యం, మధురమైన సంగీతం ఉండాలని కోరుకునే దర్శకులు బాపు గారు. రాధా కళ్యాణం చిత్రం మ్యూజిక్ సిట్టింగ్లో మెహదీ హసన్ గారు పాడినటువంటి ఒక గజల్ని వినిపించి ఆ ఛాయలోనే ఒక పాటని చేయమని మహదేవన్ గారిని అడిగారంట బాపు గారు. మాధుర్యం అంటే ప్రాణమిచ్చేటువంటి మహదేవన్ గారు బాపు గారి మాటకి విలువనివ్వడమే కాదు, ఆయనకి ఇష్టమైనటువంటి క్లాసికల్ గిటార్ అలాగే 12 strings గిటార్, ఫ్లూట్ వాయిద్యాలు ప్రధానంగా ఒక మధుర గీతానికి ప్రాణం పోశారట. సినిమా కోసం అప్పుడు ఆ పాటని పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీలమ్మ గారు. ఇప్పుడు పాడబోతుంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ వర్ధమాన గాయని మాళవిక. Oh,
మూడి రాఘవేందర్రావు గారు, మన కే రాఘవేందర్రావు గారు, ఆయన దర్శకత్వంలో అశ్విని దత్ గారు నిర్మించిన సోషియో ఫ్యాంటసీ చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రంలో ఇళయరాజా గారు స్వరపరిచినటువంటి ఒక అందమైన పాట, బాలు గారు జానకమ్మ గారు ఆ పాటని తెలుగులో పాడగా తమిళంలో మనో గారు చిత్రగారితో కలిసి పాడారు. మరి ఇప్పుడు తెలుగులో ఈ పాటని వినిపించడానికి వేదిక మీదకు ఆహ్వానించేస్తున్నాము మనో గారిని అండ్ ప్రణవిని. యమయమాందం చలనే గిల్ది యగదిగ తాపం సిగ్గులన్నీ ఆరబెట్టి కళ్ళల్లోన వత్తులు కౌగిళింత మాటు పెట్టి పెట్టి
చేవ ఉన్న వినయంగా చెట్టు నీడలో ఒదిగిపోయిన సంగీత వృక్షం శ్రీ పూహలేంది గారు. స్వరబ్రహ్మ మహదేవన్ గారికి మిత్రుడు, మృత్యుడు, శిష్యుడు, మానస పుత్రుడు అప్పు. మామ చేసిన తొలి 5-6 చిత్రాలు తప్ప ఆయన చివరి చిత్రం వరకు కొన్ని 100 చిత్రాలకి, 1000 పాటలకి మామకి చేదోడు వాదోడుగా ఉంటూ గురుపూజ చేశారు ఆయన. అంతకన్నా మనసుల్ని కదిలించేటువంటి ఒక విషయం చెప్పనా, తనే పూర్తిగా సంగీత దర్శకత్వం చేసిన ఆ చిత్రానికి గురువుగారి పేరు వేసి రుణం తీర్చుకున్నారు వారు. ఆ చిత్రమే కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారు మనకు అందించినటువంటి స్వాతి కిరణం. ఆ చిత్రంలోని ఏ పాట విన్నా మనకి పూహలేంది గారికి శాస్త్రీయ సంగీతం పట్ల ఎంత పట్టుందో అర్థమవుతుంది. మచ్చుక్కి ఆచార్య నారాయణ రెడ్డి గారు రాయగా కలైవాణి శ్రీమతి వాణి జయరాం గారు, చిత్రగారు పాడినటువంటి ఈ శృతి సుభగమైనటువంటి పాటని విందామా. శృతి నీవు, గతి నీవు, ఈ నా కృతి నీవు భారతి. శృతి నీవు, గతి నీవు, ఈ నా కృతి నీవు, ఈ నా కృతి నీవు భారతి, ఈ నా కృతి నీవు భారతి. శృతి నీవు, గతి నీవు, ఈ నా కృతి
వీరవాణి గారి దగ్గర ఎంతోమంది రచయితలు వర్క్ చేశారు. కాకపోతే ఆయనకి చంద్రబోస్ గారికి సరైన జట్టు కుదిరింది అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు కాంబినేషన్లో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చాలా వచ్చాయి. సీతయ్య చిత్రంలో కీరవాణి గారి బాణీకి చంద్రబోస్ గారు ఇచ్చినటువంటి సాహిత్యం చూసిన వెంటనే చంద్రబోస్ గారు, నాకిప్పుడు మీ సాహితీ విశ్వరూప సందర్శనం జరిగింది అని ప్రశంసించారంట. ఇంకా ఆ పాట విషయానికి వస్తే, ఆకాశ వీధిలో హాయిగా తిరిగేవు దేశ నాంచొద్దు అంటారా? ఇంకా నాంచట్లేదు. ఈ పాటని పాడినటువంటి సింగర్ అనురాధ శ్రీరామ్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. ఆవిడతో పాటు ఈ పాటని పాడబోతున్నారు సూర్య కార్తీక్. Is it?
భళారే అనిపించే సినారే పాట మంచి మిత్రులు చిత్రం కోసం కోదండపాణి గారు స్వరపరిచిన ఎన్నాళ్ళో వేచిన ఉదయం అన్న పాట. నిజానికి ఈ పాటలో బాలు గారు కృష్ణ గారి వెర్షన్ పాడాలంట. తీరా రికార్డింగ్ థియేటర్కి వచ్చాక శోభన్ బాబు గారి వెర్షన్ పాడమన్నారంట కోదండపాణి గారు. ఎందుకు అంటే ఆ చిత్రంలో శోభన్ బాబు గారి పాటలన్నీ బాలు గారే పాడారు కాబట్టి. అప్పటికే రికార్డింగ్ థియేటర్కి చేరుకున్నటువంటి ఘంటసాల మాస్టర్ గారు శోభన్ బాబు గారి వెర్షన్ని విని ప్రాక్టీస్ చేశారంట. విషయం తెలిసాక మళ్ళీ కృష్ణ గారి పాత్రకి గాత్రదానం చేశారంట. ఎన్ని మార్పులు జరిగితేనే ఆ మైత్రీ గీతం ఇప్పటికీ కర్ణపేయమే. ఆ పాటతో మనం అందుకొస్తున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ బిఏ నారాయణ్ గారు. మనిషిని ఏ వంచన ఏమీ చేయదని నీతికి నిలబడువానికి ఏనాటికి ఓటమి లేదని నీతికి నిలబడువానికి ఏనాటికి ఓటమి లేదని నీ చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలని వస్తే ఇంకా విడిపోదేమి ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి. మలయాళ చిత్రం హిట్లర్ ఆధారంగా అదే పేరుతో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా, ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో, కోటి గారి సంగీత దర్శకత్వంలో వచ్చినటువంటి హిట్లర్ ఘన విజయాన్ని సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా అందులో కోటి గారు కంపోజ్ చేసిన నడక కలిసిన నవరాత్రి అనేటువంటి పాట వింటే ఎవరికైనా శివరాత్రి. ట్యూన్స్తో కోటి గారు ఆడుకుంటే పదాలతో వేటూరి గారు ఆడుకున్నారు. మరి అప్పుడు పాడినటువంటి బాలు గారు చిత్రగారు ఇక్కడికి వచ్చి పాడితే ఎంత బాగుంటుందో చెప్పండి. ఆహ్వానించేస్తున్నాము బాలు గారిని చిత్రగారిని.
నడక కలిసిన నవరాత్రి, సిగ్గుపడితే శివరాత్రి, పడుచు సొగసుల పాలాస్త్రీ అంత నీరా నమ్మే స్త్రీ. అబిబి 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 అబిబి. మొగుడు మొగుడని అంటే స్త్రీ, మొదలు పెట్టే 1 2 3 ఒంపు సొంపుల యంగోత్రి, కాలు జారగ గంగోత్రి. అవివి 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 అవివి. సొంత ఒడ్డు చిక్కుమన్న రవ్వ లడ్డు, ఏబీసీలో లేదే జెడ్డు, ఎప్పుకున్న కుక్కరెడ్డు, లేదా గున్న నీతి పొట్టు, పలక పలకో ఎప్పుడే పుడే పుడట్టుని పురాజుకుంటుంటే, పలక బలపం లబ్బుల బుల్ల బుమ్మట్టు ప్రేమ దిద్దుకుంటుంటే, పలక కులుకు ఎప్పుడే పుడే పుడట్టుని పురాజుకుంటుంటే, పలక బలపం లబ్బుల బుల్ల బుమ్మట్టు ప్రేమ దిద్దుకుంటుంటే, తనువి పలికి కసి కవాలి, తిరిచి పద తినాలి, పదవే పొదకే పసిమరాడి. అవిబి 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 అవిబి. నడక కలిసిన నవరాత్రి, సిగ్గుపడితే శివరాత్రి, ఒంపు సొంపుల యంగోత్రి, కాలు జారకి గంగోత్రి. చెట్టు నీడ వెన్నెలంత ఇంకిదంట, అడిగి తడుగు అల్లి పిల్లి కన్ని తీగ పూలు పిండిస్తుంటే, వెతుకో వెతుకు వేడి పుట్టి వెచ్చబెట్టి వెన్ను పూస దాస్తుంటే, అడిగి తడుగు అల్లి పిల్లి కన్ని తీగ పూలు పిండిస్తుంటే, వెతుకో వెతుకు వేడి పుట్టి వెచ్చబెట్టి వెన్ను పూస దాస్తుంటే, జగడు రగడు జగ జవాని పరువం పనికి ప్రియ భవాని, పడితే చెలి నిశాని జరిగే జతులే యమ కహాని. అవిబి 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 అవిబి. నడక కలిసిన నవరాత్రి, సిగ్గుపడితే శివరాత్రి, ఒంపు సొంపుల యంగోత్రి, కాలు జారకి గంగోత్రి. నిర్మాత దర్శకులు ఫలానా చిత్రంలోని పాటని అనుకరించమని ఒత్తిడి చేసినా ఒప్పుకునేవారు కాదట సత్యం గారు.
ఆయా పాటల్లోని మాధుర్యం తనకి నచ్చితే రేఖామాత్రంగా అనుసరించేవారే గాని మక్కీకి మక్కీ కొట్టడం ఆయనకే కాదు, ఆయన వాయించే డక్కీకి కూడా నచ్చదంట. నోము చిత్రం కోసం దాశరథి గారు రాయగా సత్యం గారు స్వరపరిచినటువంటి ఈ పాట ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అంతలోనే మనం ఊహించని మలుపు తిరుగుతుంది. అది సత్యం గారి స్వరకల్పన అంటే. శ్రోతలందరికీ ఎంతో ప్రియమైనటువంటి సత్యం గారి జగన్మోహనమైన పాటతో ఇప్పుడు మన ముందుకొస్తున్నారు. అప్పుడు ఈ పాటని పాడినటువంటి బాలుగారు అండ్ వారికి తోడుగా గళం కలపబోతున్నారు శైలజ గారు. ఈ పాటని ఒరిజినల్లీ పాడింది బాలుగారు, సుశీలమ్మ గారు.
సాహిత్యంలో తండ్రి గారి ప్రభావం ఎక్కువ, ఇక సంగీతంలో మహాదేవన్ గారంటే ఎంతో మక్కువ. ఆ మక్కువతోనే సీతారామయ్య గారి మనవరాలు సినిమా కోసం ఒక పాటని కట్టారు. వేటూరి గారు ఒకప్పటి తెలుగు వాచకంలోని తెలుగుదనంతో చక్కని సాహిత్యాన్ని అందించారు. ఆ కలికి చిలకల పాట ఆనాడు పాడింది చిత్రగారే, ఇప్పుడు పాడబోతుంది చిత్రగారి. చిత్రగారిని ఆహ్వానిస్తున్నాము. కలికి చిలకల కొలికి మాకు మీనత్త, కలవారి కోడలు కనక మాలక్ష్మి. కలికి చిలకల కొలికి మాకు మీనత్త, కలవారి కోడలు కనక మాలక్ష్మి. ఎవరేమనుకున్నా సరే కొన్ని పాటలు బాలుగారే పాడాలి. ఆయన పాడితేనే ఆ స్వరకర్త బాణీకి ప్రాణం వస్తుంది, పదకర్త సాహిత్యం సుసంపన్నం అవుతుంది. అలాంటి పాటల్లో బాలుగారు వేల పాటలున్నాయి, కానీ ఆయన మాత్రం ఎప్పుడూ నేల మీదే ఉంటారు.
అందరికీ తెలిసినటువంటి విషయమే అనుకోండి, శ్రీరామదాస్ చిత్రంలో గోపన్న పాత్రకి చాలామంది గాయకులతో పాటలు పాడించారు. కానీ బాలు గారు పాడినటువంటి పాటలు 100% భావగర్భితాలని శ్రోతలకే కాదు స్వరకర్త కీరవాణి గారు కూడా ఒప్పుకున్నటువంటి విషయం. ముఖ్యంగా వేదవ్యాస్ గారు రాసిన అనితర సాధ్యంగా రాసినటువంటి పాటని బాలు గారు పోసినటువంటి భావజీవం మనసుల్ని కదిలించేసింది. జత కలిసింది చిత్రమ్మ గారి గళం. అదే గీతాన్ని మరోసారి మన కోసం ఆలపించమని బాలుగారిని అర్థిస్తున్నాము. బాలుగారితో పాటు పాడుతా తీయగా చిన్నారి హరిణిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నీ ఆలయమును నిర్మించడమా, నిరతము నిను భజించడమా, రామకోటి రచించడమా, సీతారామ స్వామి నే చేసిన నేరవదేమి, నీ దయ చూపవదేమి, నీ దర్శనమీయవిదేమి, దాశరథి కరుణాపయోనిధి. గుహుడు నీకు చుట్టమా, గుండెలకు హత్తుకున్నావు, చవరి నీకు తోబుట్టువా, ఎంగిలి పళ్ళను తిన్నావు, నీ రాజ్యము రాసిమ్మంటినా, నీ దర్శనమే ఇమ్మంటిని కాని, ఏలరావు నన్నేలరావు, నన్నేల ఏలరావు, సీతారామ స్వామి, సీతారామ స్వామి, నే చేసిన నేరవదేమి, నీ దయ చూపవదేమి, నీ దర్శనమీయవదేమి. రక్షణ విశ్వ విలక్షణ ధర్మ విచక్షణ గోదారి కలిసేమిరా, దాండడ డాండ డాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కినే పొగడు నీ అభయవ్రతమేదిరా, ప్రేమరసాంతరంగ హృదయంగమ శృంగ శుభాంగ రంగ బహురంగ దభంగ తుంగ సుగుణైక తరంగ సుసంగ సత్యపారంగ సుశ్రుతి విహంగ పాప పృథు సంగ విభంగ పతంగా మధురంగల రూపము సూపవేమిరా, గరుడ గమన రారా, గరుడ గమన రారా. ప్రియా నిన్ను చూడలేక సలలిత రాగ సుధారస సారం సర్వకళామయ నాట్య విలాసం, ఆకాశ దేశానా ఆషాఢమాసానా మెరిసేటి ఓ మేఘమా, సంత నీవేను రా,
ప్రాణమని నీతో నేను ఒకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేదు ఎందుకని సంగీతామృత పానం ఇది స్వర సుర జగతి సోపానం శివుని రూపాల భువకి దీపాల స్వరం పదం ఇహం పరం కలిసిన శ్రీ తుంగుర నారద సరదా సరదా సిగరెట్టు ఇది దొరల్ దాగు పల్ సిగరెట్టు కంపు కొట్టు ఈ సిగరెట్టు తిని కాసకోయినాపై మొట్టు జాబిల్లి కోసం ఆకాశమల్లి వీచాను నీరాకకై నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లి వీచాను నీరాకకై సరిగరి నిరమ